బీరకాయ పెసలపప్పు ఇగురు తయారు చేసుకునే విధానం దానికి కావలసిన పదార్థాలు నేతి బీరకాయ ముక్కలు టమోటా ముక్కలు ఎరగడ్డ ముక్కలు కొత్తిమీర తురుము మసాలా కారం ఆవాలు జీలకర్ర కరివేపాకు పసుపు ఉప్పు నూనె నానబెట్టి పెట్టుకున్న పెసరపప్పు మొదట స్టవ్ గించి కడాయి పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్లు నూనె వేసుకోవాలి నూనె బాగా వేడెక్కాక పోపు దినుసులు వేసుకోవాలి పోపు దినుసులు బాగా ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎరగడ్డ ముక్కలు వేసుకొని బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి అందులోనే కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకొని ఎర్రగడ్డ ముక్కలు కరివేపాకు ఫ్రై అయ్యేంత వరకు కలుపుతూ నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి అందులో కూరకి సరిపడా కారం కొంచెం పసుపు వేసుకొని బాగా కలుపుకుంటూ పసుపు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలు వేసుకొని బాగా కలుపుకొని మూతపెట్టి టమోటా ముక్కలు మగ్గేంత వరకు ఉడికించుకోవాలి చూడండి టమోటా ముక్కలు బాగా మగ్గాయి కదా ఇప్పుడు అందులో కూరకు సరిపడా మసాలా కారం వేసుకొని నేను మసాలా కారం ఎలా తయారు చేసుకోవాలో నేను ఒక వీడియోలో చూపించున్నాను చూడండి ఇప్పుడు మసాలా కారం వేసాం కదా అది ఆయిల్లోనే ఫ్రై అయ్యేటట్లు చూసుకోవాలి ఇలా ఆయిల్లో ఫ్రై అయిందంటే కారం పచ్చివాసనంతా పోతుంది మనకి కూర చాలా టేస్ట్గా ఉంటుంది అందుకోసం నేను ఆయిల్లోనే నెమ్మదిగా ఫ్రై చేసుకుంటున్నాను చూడండి ఆయిల్ అంతా బయటకు వచ్చింది కదా ఈ సమయంలో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న నేతి బీరకాయ ముక్కలు వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక్క రెండు నిమిషాలు ఉడికించుకోవాలి చూడండి బీరకాయ ముక్కల్లో నీళ్ళంతా బయటకు వచ్చాయి కదా ఇప్పుడు అందులో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న పెసలపప్పు వేసుకోవాలి అది కూడా అంటే పెసరపప్పు కూడా బాగా కొంచెం సేపు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెంసేపు మూత పెట్టి ఉడికించుకోవాలి చూడండి నీళ్ళన్నీ బయటకు వచ్చాయి కదా ఇప్పుడు మనకు కావాలి పలచగా ఇంకా పలచగా కావాలనుకుంటే ఇంకా కొంచెం నీళ్లు పోసుకొని మరి కొంచెం సేపు ఉడికించుకోవాలి లేదంటే మనకి కొంచెం కూర కొంచెం చిక్కగా కావాలనుకుంటే మనం నీళ్లు పోయకుండానే ఉడికించుకోవచ్చు చూడండి కూర చక్కగా రెడీ అయింది కదా ఎంత చక్కగా ఉందో చూడండి తరువాత దాన్ని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఇది రైస్కి కానీ రోటీకి కానీ దేనికైనా ఉపయోగించుకోవచ్చు